हेलो नेनु निम्मी देवुनि प्रेरेपण बट्टी ई रोज मनं मत्तयि नुंचि मोदटि अध्यायं मनं ध्यानं चेसुकुंदां అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఇలాగ మనం చూసుకుంటున్నప్పుడు అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి యూదులు బబులోనుకి చెరపట్ట పడిపోయిన దాకా 14 తరాలు, ఇంకా అక్కడి నుంచి యేసయ్య దాకా 14 తరాలు. అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి యూదులు బబులోను కొనుకోబడిన కాలం 14 తరాలు, బబులోను నుంచి యేసయ్య వరకు 14 తరాలు. మనమంతా ఎవరి బిడ్డలమండి? మనమంతా దేవుని బిడ్డలం కదా. మన తండ్రి ఎవరు? మన సృష్టికర్త మన తండ్రి. అయితే దేవుడు మనల్ని పుట్టించాడు, ఆయన స్వరూపంలో ఆయన కోలికలో మనల్ని చేశారు, మట్టి నుండి తీశారు, మనిషిని చేశారు. ఆదమ అవ్వ దగ్గర నుంచి మనంతా జనరేషన్ స్టార్ట్ అయింది, అది వాస్తవమే. తర్వాత జల ప్రళయం వచ్చింది, నోవా దగ్గర మత్తాయి, మళ్ళా న్యూ బిగినింగ్ అయింది. ఇంకా దేవుడు అక్కడి నుంచి మరి నాశనం చేయకూడదు అనుకున్నారు, కానీ పాడైపోయిన మనిషిని బాగు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే దేవుడు బలి ఏం చేశారంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఇప్పుడు మనం పాత నిబంధనకి కొత్త నిబంధనకి అసలు అంటే కొన్నిసార్లు అనుకోవచ్చేమో, కానీ పాత నిబంధనకి కొత్త నిబంధనకి వారధి ఉంది. ఎందుకు అంటే యేసయ్య ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు కదా. దావీదు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు. మనం యేసయ్యను బట్టి మనం మన విశ్వాసులకు తండ్రి అబ్రహాం కదా. సో మనం అబ్రహాం సంతానమే. యేసయ్యను బట్టి, యేసయ్య రక్తాన్ని బట్టి మనం తండ్రి సంతతి కూడా, అంటే దేవుని బిడ్డలం అయ్యాం, దేవుని పిల్లలం అయ్యాం. ఎందుకు అంటే ఆయన ఆత్మ వచ్చి, దత్తపుత్ర ఆత్మ వచ్చి మనలో నివాసం చేస్తుంది. సో ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు కదా. సో ఆయన ఆత్మ కలిగి ఉన్న మనము దేవుని బిడ్డలం. ఇప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకి వారధి ఉంది, మధ్యలో ఒక లింకప్ అనేది ఉంది ఖచ్చితంగా. సో మనము కూడా ఇప్పుడు అబ్రహాం వలె విశ్వాసులుగా ఉండాలి కదా. ఆయన అబ్రహాం ఏం చేస్తున్నారంటే, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నారో ఆ పట్టణం కొరకు దేవుడు అబ్రహాము ఎదురు చూస్తున్నట్టుగా మనం చూసినాం. ఆయన ఇప్పటికి కూడా కొంతమంది పరలోకానికి వెళ్ళిన వారు చెప్తున్నది ఏంటంటే, అబ్రహాంని చూస్తున్నారు వాడు పరలోకంలో, ఐ మీన్ ప్యారడైజ్లో. సో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర నుంచి దావీదు కుమారుడుగానే యూదా గోత్రపు పద్మసింహముగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అయితే మనం ఏంటంటే, అది యేసయ్య ఎట్లా వచ్చారు అంటే, అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, అంటే దావీదు తండ్రి యెషయా కదా, యెషయాకి తండ్రి. అట్లా ఒక 14 తరాలు వెనక్కి అబ్రహాం అన్నమాట. అబ్రహాంకి 14 తరాలు, ముందుకి దావీదు అన్నమాట. సో ఇట్టి రీతిగా మరి దావీదు నుంచి బబులోనికి చెరగొనిపోయినటువంటి యూదులు చెరగొనిపోయినప్పుడు బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోయారు కదా.
సో ఆ అంతవరకు చెరకి తీసుకొని వెళ్ళిపోయారు కదా బబులోను, అంతవరకు ఏమైంది 14 తరాలు. అక్కడి నుంచి మళ్ళా మళ్ళా బబులోను చెరగా తీసుకొని పోయిన జనాంగాల దగ్గర నుంచి యేసయ్య దాకా 14 తరాలు. అంటే మనం తిప్పి తిప్పి మనం యేసయ్య ఎక్కడి నుంచి వచ్చారు, అబ్రహాం దగ్గర నుంచే వచ్చినట్టు కదా. సో ఇప్పుడు అబ్రహాంకి దేవుడు చెప్పారు, దావీదికి దేవుడు చెప్పారు. ఏమని అబ్రహాంకి అసలు బిడ్డలే లేనప్పుడు దేవుడు ఏమని చెప్పారంటే, చూడు ఆకాశ నక్షత్రాలని నువ్వు లెక్కపెట్టు, లేకపోతే ఈ సముద్ర రేణువులు నువ్వు లెక్కపెట్టు, అన్ని అంతమంది జనాన్ని ఇస్తాను అని చెప్పి. దావీదికి ఏమని చెప్పారు, నీ పరిపాలన దండం అనేది అది చివరి మట్టు ఉంటుందని, ఆ పరిపాలన దండం అనేది ఆ సింహాసనం అనేది ఆ సింహాసనం మీద నిలబడి చేసే ఒక రాజు దావీదు చిగురు అనేవారు చివరి వరకు ఎండింగ్ వరకు కూడా పరిపాలన దండం ఉంటుందని, రాజదండం తొలగదు అని యూదాకి, యూదా దగ్గర నుంచి రాజదండము తొలగదు అన్న ఒక మాటను బట్టి ఏంటంటే, దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడింది. సో అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చబడింది. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు యేసయ్యని బట్టి నెరవేర్చబడ్డాయి. అనా కాదా, ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవులం అన్నవాడేవారు ఉన్నాము కదా, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనం యేసయ్యని బట్టి వచ్చాం కదా. మరి యేసయ్య ఎక్కడి నుంచి వచ్చారు, దావీదు దగ్గర నుంచి వచ్చారు. దావీదు ఎక్కడి నుంచి వచ్చారు, అబ్రహాం దగ్గర నుంచి వచ్చారు. అంటే ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం అనేది మన జీవితాల్లో నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, యేసయ్య ఎట్లా వచ్చినారు అనేది ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా. యేసుక్రీస్తు జన్మ మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారు ఏకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నారు. ఇది దైవ ప్రణాళిక. అంటే పాడైనటువంటి మనిషిని బాగు చేయడానికి ఆయన కుమారుని లోకానికి పంపించాలి అన్న ఆలోచన అనేది దేవుడిది, దైవ ప్రణాళిక. అంటే ప్రతి మనిషి ఎవరు ఎలా అనుకున్నా ఏం చేసినా ఈ మనుషులందరూ దేవుడు పుట్టిస్తే వచ్చారు కదా, ఈ మానవులంతా దేవుడు పుట్టిస్తే వచ్చారు. అయితే ఈ దేవుడికి మనిషికి దూరం ఎక్కువైపోయింది. అసలు దేవుడిని గుర్తించలేని స్థితిలో అందరికీ దైవ భయం ఉంటే ఉండొచ్చు కాక, అంటే ఇది దేవుడు అది దేవుడు. అసలు ఇశ్రాయేల్ జనాంగం దగ్గర చూసుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడినప్పుడు సైతం ఇదే దేవుడు. అంతా మోషే 40 దినాలు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నారని తెలుసు, మోషే పైకి వెళ్ళారని తెలుసు. ఆయన కింద ఏం చేస్తారు, అహరోనుకి ఏం చెప్పారు, ఆ దేవుడు ఏమయ్యారో మోషే ఏమయ్యారో తెలీదు, మనకు ఒక దూడని చెయ్యు, అదే దేవుడు యెహోవా అని చెప్పి చెప్తారు కదా. అక్కడే దూడ స్టార్ట్ అయిపోయింది. అంటే దేవుడు వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా ఏం చేసినారంటే, వాళ్ళు విగ్రహారాధనకి ప్రేరేపితులు అయిపోయారు. ఆ దేవుడేంటే ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళకి ఒకటి కనపడాలా, ఏంటంటే దేవుడు ఉన్నారు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మనంతా నడిపిస్తుంది, ఆయనే మనకి సమస్తాన్ని ఇస్తుంది, ఆయన ఈ గాలి వాతావరణం ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఇవన్నీ దేవుడిచ్చినవే. సృష్టి అంతా మనిషి కోసం, సమస్తమైన వృక్షాలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఫలాలు కావచ్చు, కూర మొక్కలు సైతం ఒక దేవుడు సృష్టించాడు, ఆ దేవుడు అనేవారు ఉన్నారు అని మనం విశ్వసించలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ప్రత్యక్షంగా ఒక ఆకారం కనబడాలి, ఏదో ఒక ఆకారం. ఆ ఆకారానికే వాళ్ళు దేవుడు అనుకొని వాళ్ళు పూజించుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దానివలన దైవ ఉగ్రతకి వాళ్ళు పాత్రలు అయిపోయారు కదా. తర్వాత దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది. దేవుణ్ణి నువ్వు దేవుడిగా ఆరాధించకపోతే, దేవుణ్ణి దేవుడిగా నువ్వు అంగీకరించకపోతే దేవుడి కోపం రాదా? నిన్ను అంతా ఆకాశం నుండి ఆయన పరిశీలన చేస్తున్నాడు, నీకు ఏం కావాలో అది ఇస్తున్నాడు, ఏం చేస్తున్నావు దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు, నువ్వు పంట పండించాలనుకుంటే నీకు పంటకు కావాల్సిన నీళ్ళు ఇస్తున్నారు, దానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తున్నారు, దానిక నీకు ఏం చేయాలంటే
ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తున్నారు, అన్నీ దేవుడిస్తే కానీ మనకి రావండి కదా. కానీ అసలైన దేవుడిని, ఆ దేవుడు ఎవరు అని నువ్వు గుర్తించుకున్నా రకరకాలుగా వెళ్ళిపోయినప్పుడు దైవ శిక్షకి ఉపరికి పాత్రలు అయిపోతా ఉన్నాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇలాగ పాడైపోయిన మనిషికి దేవునికి నీ మనిషికి దూరం ఎక్కువైపోయింది, అసలు దేవుడు ఎవరో తెలుసుకోలేని స్థితిలో మనుషులు ఉన్నప్పుడు మళ్ళా మనుషులందరినీ మానవ జాతిని భావించడానికి ఆయన కుమారుడిని లోకానికి దేవుడు పంపించారండి. అదే ఎలాగ పంపించారు అంటే, ఒక మరియమ్మ బెత్లహేం అనే గ్రామంలో మరియమ్మ ఉన్నారు. ఆ మరియమ్మ కన్యక పరిశుద్ధురాలు. ఆ మరియమ్మకి యోసేపు అన్న ఆయనతో ప్రదానం చేయబడింది. వారిద్దరి ఏకం కాలే దైవ మర్మము, అంటే దైవ సృష్టి మర్మము అది. ఇంకా వాళ్ళిద్దరు ఏకం కాలేదు, బట్ యేసయ్య పుట్టారు. ఎలాగంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించి, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. అబ్రహాం టైంలో పనిచేసిన పరిశుద్ధాత్మ, దావీదు టైంలో పనిచేసిన పరిశుద్ధాత్మ, తర్వాత టైమ్స్లో పనిచేసిన పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్య ఉన్న సంచారం చేస్తున్నారు. ఎప్పుడైతే మన హృదయాన్ని తెరుచుకొని మనం యేసునామంలో, యేసయ్య కూడా వెళ్ళేటప్పుడు చెప్పారు కదా, నేను వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మను మీ వద్దకు నేను పంపిస్తానని చెప్పాలి. మీరు అంగీకరించిన, మీకు తెలియని విషయాలు లేకుంటే మీకు అర్థం కాని విషయాలు లేదు అనడానికి లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, మన మధ్య ఉన్నారు. యేసయ్య వెళ్ళిన తర్వాత ఇంకా ధారాళంగా ఆత్మదేవుడు పనిచేస్తూ ఉన్నారు. ఈ అంచు దినాల్లో అయితే ఇంకా ఎక్కువగా పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఎవరు ఆశిస్తూ నిజాయితీగా నిజంగా ఆయనకు మొరపెట్టేవారికి ఖచ్చితంగా ఆయన ఆత్మను ఇచ్చేవారుగా ఉన్నారు. అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ధారాళంగా ఆయన ఆత్మను దయచేసేవారిగా ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ మరియమ్మ గారికి గర్భానిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని వలన ఇప్పుడు ఇన్ని మెరకించిన అద్భుతాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. ఇది దైవ ప్రణాళిక, ఇది కాదనడానికి లేదు. దేవుడు త్రిత్వమైన దేవుడు, త్రియే కూడా ఆయన. తండ్రి ఉన్నారు, తండ్రి కుమారుడిని పంపించారు, కుమారుడి మరణాన్ని జయించారు, తండ్రి దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళి ఆదరణకర్త ఆత్మను మీ వద్దకు పంపిస్తానని చెప్పారు. ఆదరణకర్త అయిన ఆత్మ ఇప్పుడు మన మధ్య ఉన్నారు. మనం ఆయన పిలిచినప్పుడు, ఇప్పుడు మనంతా మనము పరిశుద్ధంగా నీతిమంతులుగా మార్చబడలేము. చూడండి, కొంతమంది రక్షణతోనే ఆగిపోతారు, నేను రక్షింపబడినాను కదా అని అనుకుంటారు. బట్ రక్షింపబడిన తర్వాతే ఇంకా స్టార్ట్ అవుతుంది. నీ హృదయాన్ని పూర్తిగా ఆయనకి అప్పగించాల, పూర్తిగా నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. నువ్వు హృదయాన్ని ఇవి చాలు, నీ జీవితాన్ని ఆయనే మౌలు చేసుకుంటారు. నీకు ఒక స్నేహితుడుగా, నీ అన్నీ బోధించేవారు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహించేవారు పరిశుద్ధాత్మ దేవుడే. అప్పుడు ఆ దినాల్లో, పూర్వ దినాల్లో ఏ దేవుడైతే దేవుడు సృష్టి చేసేటప్పుడు ఆత్మ జన్మలపైన అల్లాడుతుంది అని చెప్పింది కదా, ఆ ఆత్మదేవుడు ఇప్పుడు ధారాళంగా ఉన్నారు, భూమి మీద ఉన్నారు. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని తెరవ చేసుకో, హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఏంటంటే, మనము పద్ధతులు ఫాలో అవడము, తార్కికవాదము ఇలా కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న బిడ్డను తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఆ చిన్న బిడ్డ అనేది వాళ్ళ తల్లిని తండ్రిని ఎంతో నమ్ముతారు. వాళ్ళకి ఎట్లాంటి డౌట్ ఉండదు వాళ్ళ తల్లి మీద తండ్రి మీద. అవునా? మీరు అట్లాగా చిన్న బిడ్డల్లాగా దేవుడి మీద ఆధారపడండి. దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుస్తుంది. పూర్తిగా ఈ డౌట్స్తోనే మీకు అనవసరం, నిజమా ఇది, నిజమా అది, నిజమా అవునా కాదో మీరు చూస్తే మీకు తెలుస్తుంది కదా. అవునా? మీరు నిజమే తండ్రి ఉన్నారు, తండ్రి కుమారుడిని పంపించారు, కుమారుడు వెళ్ళారు, ఆత్మని పంపించారు. ఇప్పుడు మన మధ్య ఆత్మదేవుడు ఉన్నారు. మీరు హృదయాలు తెరవచేయండి, తెరుచుకోండి.
ఆత్మిక విరుద్ధమైంది ఏమైనా ఉంటే తీసేసుకోండి, యేసు రక్తాన్ని బట్టి కడిగేసుకోండి, శుద్ధి చేసుకోండి, ఆత్మని ఆహ్వానించండి హృదయాల్లోకి. ఆటోమేటిక్గా మీరే అద్భుతంగా మారిపోతారు, మీరే అద్భుతం అయిపోతారు. చివరికి మీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే మన హృదయాలు మనం ఖాళీ చేసుకుంటామో, పూర్తిగా ఆయనకి అప్పగిస్తామో, మీ జీవితాన్ని ఎలా మౌలు చేయాలో, ఎక్కడ ఉపయోగించుకోవాలా, ఎవరిన ఫాలో అవ్వకండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా పిలుచుకుంటారు, ఒక్కో రీతిలో ఒక విధంగా వాడుకుంటారు. ఎందుకంటే ఏ మనిషిని ఆయన ఒకేలాగా చేయలేదు, ఒక్కొక్క మనిషిని ఒక్క రీతిగా చేస్తారు. అనా ఒక్కో మనిషిని ఒక్కో రీతిగా చేసినప్పుడు ఒక్కో మనిషికి ఆయన ఏర్పాటు ఒక్కో విధంగా ఉంటుంది, ఆయన ప్రణాళిక ఒక్కో విధంగా ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఒక్కటి, మనం ఆయన సన్నిధిలో ఒదిగిపోవాలా, ఆయన చేతుల్లోకి మన జీవితాన్ని అప్పగించుకోవాలా. నువ్వు పూర్తిగా అప్పగించుకోలేకపోతున్నావా, ఇట్స్ ఓకే. వెంటనే నువ్వు హృదయాన్ని ఆయనకి సమర్పించు. పరిశుద్ధాత్మని మీరు ఆహ్వానించండి. పరిశుద్ధాత్ముడే మీకు బోధిస్తారు మీరు ఎలా సరిచేసుకోవాలా, మీరు ఎక్కడ ఏ విషయంలో మీరు తప్పిపోతున్నారు, ఏ విషయంలో మీరు ఇంకా సరిచేయబడాల్సింది. ఒక చిన్న బిడ్డడికి ఇక చాలా డౌట్స్ ఉంటాయి, నేను ఇదెందుకు చేయాలా, అదెందుకు చేయకూడదు, ఇలాగే ఎందుకు ఉండాలా, అలాగే ఎందుకు ఉండకూడదు, చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఆ ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసేది పరిశుద్ధాత్మ. మీ హృదయాల్లో ఎప్పుడైతే ఆయనకి స్నానం ఇచ్చారో ఖచ్చితంగా ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాను. ఈ పై పైన వచ్చే మాటలు ఇచ్చి పరి దినాల్లో మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. దేవుడు నన్ను బలపరచబట్టే మీ ముందుకు నేను వచ్చాను. కట్ట జ్ఞానం లేదండి, కానీ ఒకటే ఉంది నాకు, దేవునితో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ దేవుడు షేర్ చేసుకోమని చెప్పాను. ఎందుకు అంటే దేవుడిచ్చిన తలాంతులు కానీ ఆశీర్వాదాలు కానీ అనుకుంటారండి, తలాంతులు అంటే ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు అర్థాలు మారిపోయినాయి. ఇప్పుడు మన క్రైస్తవ సమాజంలో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, ఆశీర్వాదాలు తలాంతులు అంటే అర్థం మారిపోయిందండి. ఇది డబ్బుతో సంబంధం కాదు, ఆశీర్వాదం అనేది నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప సేవకుడు సేవకురాలుగా కాదండి. దేవుడి దగ్గర నుంచి నువ్వు ఎన్ని ఆత్మఫలాలు పొందుకుంటావు, ఆత్మవరాలు పొందుకుంటావు. ఆత్మ వరాసంగతి పక్కన పెడితే ఆత్మఫలాలు నువ్వు పొందుకుంటున్నావు. ఎంత బాగా నువ్వు దేవుడితో ఒక ఐక్యతలో ఉంటున్నావు, ఆ రిలేషన్ బిల్డప్ చేసుకుంటున్నావు, ప్రతిరోజు నువ్వు దేవుడితో నడుస్తున్నావా లేదా, ఇది అండి చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎలాగో ఆశీర్వదిస్తారు ఆయన బిడ్డలను, ఆయన ఎప్పుడు వదిలిపెట్టరు. ఆయన మనం ఆశించేదానికంటే ఎక్కువగానే ఆయన చేసే దేవుడు కదా. అవునా, దేనికి పరుగులెడుతున్నారో మరి నాకైతే తెలియదు. దేనికోసం మీరు పరిగెత్తకండి, ఎవరిని ఆశ్రయించకండి, దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన ఆత్మను ఆహ్వానించండి హృదయాల్లోకి. అప్పుడు పనిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ప్రతి ఒక్క హృదయంలోకి రావడానికి, ప్రతి ఒక్కరి జీవితంలోకి రావడానికి, లీడ్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన ఇష్టపడుతున్నారు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు దేవుడు చెప్తారు. ఆయన ఆత్మని పొందుకున్నారా, ఆత్మతో నడిపింపబడుతున్నారా? ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. నేనేదో గొప్పతనం కోసం నేను రాలేదండి, లేకుంటే నేనేదో నా ఎవరో ఏదో నాకు ఏదో చేస్తారో నేను రాలేదండి. నన్ను చూడడానికి నన్ను దేవుడు ఉన్నారు. నాకు స్టార్టింగ్ నుంచి నేను 32 ఇయర్స్ నుంచి నేను దేవుడితో నడుస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు స్పాన్సర్స్ అంటే ఇప్పుడు చూడండి, ఏలియాతో నేను పోల్చుకుంటున్నానని మీరు అనకండి, కానీ నేను అలా ఆధారపడ్డానని నేను చెప్పాను. అలా నేను ఏలియా కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళు ఉండు అని దేవుడు ఇక్కడ ఉండమని చెప్పినప్పుడు ఉన్నానండి. నేను 32 ఇయర్స్ నుంచి ఉన్నాను. దేవుడు నన్ను ఏ రోజు కొద్దిలేదు, నన్ను ఆకలిపించాడు, కాకి ఆహారం ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వకుండా మానేస్తారా, కాకి పిల్ల ఏడుస్తున్నప్పుడు నా బిడ్డకు ఆహారం ఇవ్వకుండా మానేస్తారా అని హృదయంలోంచి వచ్చిన మాటలు. దేవుడు చెప్పమన్న మాటలేవి చాలా జాగ్రత్తగా. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎంత గొప్పవారైనా, గొప్ప సేవకులైనా, గొప్ప దైవజ్ఞులైనా, దేనికోసం మీరు పని పెడుతున్నారు? దేవుడి శక్తిని
మీరు ఆశ్రయించండి అయినా ఆయన శక్తి మీద మీకు నమ్మకం లేదు. కొంచెం కష్టం, కొంచెం శ్రమ, కొంచెం దుఃఖం, కొంచెం వేదన వచ్చినప్పటికల్లా దేవుడు నన్ను వదిలేశాడు అని మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు? నన్ను పోషించారు, దేవుడు పోషించారండి. ఆ సమయానుకూలంగా నాకు ముగ్గురు స్పాన్సర్స్ని దేవుడు ఏర్పాటు చేశారు. అది మా అన్నయ్య, మా తమ్ముడు, మా అమ్మ. అమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాను. దేవుడు చూపించారు మీ అమ్మ నా దగ్గర ఉంది. నేను మీకు అబద్ధం చెప్పేదండి, అవన్నీ నా అనుభవాలు. నేను ఎప్పుడైతే పూర్తిగా దేవుడి మీద బేస్ అయ్యాను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు పిలిచాను. ఆ తర్వాత 2018లో దేవుని పాదాలను గట్టిగా పట్టుకున్నప్పుడు, నాకు సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆయన పాదాలను గట్టి పట్టుకున్నప్పుడు రోజంతా నేను ఆయనతో ఉండేది. చాలా ప్రశ్నలు నా జీవితం వెంటాడుతూ ఉండేది. కానీ ఆయన సజీవుడైన దేవుడు అని నేను నమ్మాను. కనుక దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? ఆయన్ని పట్టుకుంటే ఆయన్ని నడిపించుకుంటారని ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాను. దానికి జవాబే ఈరోజు మీ ముందుకు నేను వచ్చాను. మీరు ఎక్కడ ఏమోలు అన్నప్పటికీ ఒకవేళ దేవుడి చేతిలో మీరు వాడవలసిన ఆవశ్యకత అవసరం ఉంటే ఆయనే లేపేస్తారు, ఆయనే నిలబెడతారు, ఆయనే వాడుకుంటారని ఇది మీరు నమ్మండి. ప్లీజ్ దేనికోసం పరిగెత్తకండి. మీకు ఏది కావాలో మీకంటే ఎక్కువ మీ తండ్రికి తెలుసు, ఆయన ఇస్తారు. దానికోసమే మీరు ప్రయాసపడకండి. కనుక పరిశుద్ధాత్మని మీరు ఆహ్వానించండి. హృదయాలు కఠినం చేసుకోవాలండి. అభిషేకం లేదని, ఆత్మ లేదని ఎవరికి వాళ్ళే గొప్ప వాళ్ళు. ఎంత సమయాన్ని దేవుడు గడుపుతున్నావు? ఏం ఇష్టానుసారంగా ఎవరి మళ్ళీ మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తారండి? ఎత్తబడ్డ సంఘంలో ప్రతి ఒక్కరు భాగమే కదా. నువ్వెంత, నేనెంత, నువ్వెలాగా, నేను అలాగా అనుకుంటే ఎత్తబడే సంఘంలో ఎవరు ఉంటారు? మనం చేయాల్సిందల్లా ఒక్కటే కదా, అందరినీ ఆయుధపరచడం. ఒక్కసారి ఆది సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి కదా. మీరు ఇవన్నీ ఏది జ్ఞాపకం, నేను జ్ఞాపకం చేస్తే ఎవరి జీవితాలు దేవుడు ఎలా మౌలు చేయాలనేది నాకు తెలియదు. కానీ మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, పరిశుద్ధాత్మ దేవునికి మీ హృదయాలు, మీ జీవితాలు అప్పగించండి. యేసయ్య నామాన్ని బట్టి ఇది యథార్థం కదా. యేసయ్య ఏమన్నారు? మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి ఆదరణకర్తైన ఆత్మ. నువ్వు బాధల్లో ఉన్నావా? నువ్వు అవధంలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? ఏ సమస్యల్లో ఉన్నావా? నువ్వు చేయాల్సిందల్లా ఉంటుంది. నీ గదిలోనికి వెళ్ళి కనిపేసుకో, ఒకరించి ప్రార్థించు. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా, ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా, ఆయన నీ క్లారిఫై చేస్తాను. ఇది నా అనుభవం, ఇది నా అనుభవం. నువ్వు అవసరంలో ఉన్నావా? ఆ రోజు నీకు నీ కుటుంబానికి ఆహారం లేదా? ఎలా పంపించాలో ఆయనకి తెలుసు. నువ్వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి ఒకరించి ప్రార్థించు. అంతేకాదు, బాగా సంపాదించావా? దేవుడితో ఎలా నడవాలో నీకు తెలియట్లేదా? నీ సంపాదన ఎలా ఉపయోగించాలో నీకు అర్థం అవ్వట్లేదా? అయినా కూడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళు. అది ఎలా ఉపయోగించాలో ఆయన చెప్పు. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయికి రేపు లెక్క ఉంది కదా. వెళ్ళి ఆయన సన్నిధిలో అడుగు. దేవుడు ఇచ్చినది ఇష్టానుసారంగా ఏం చేస్తారో నాకు ఇది తెలియదు. కానీ ప్రతిదీ కూడా నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే. నువ్వు ప్రయాసకరమైన పాత్రగా అనేక మందికి ఆశీర్వాదకరంగానే ఉండాలంటే చేయాల్సిందల్లా ఒక్కటే, నీ ఆత్మ పరిశుద్ధాత్మతో లింక్ అప్ అవ్వాలి. ఆయన ఆత్మ లేనివాడు, ఆయన వాడు కాదు. పరిశుద్ధాత్మతో లింక్ అప్ అయ్యావా? ఆత్మ నడిపింపులోనే ఉంటున్నావా? నీ సొంత ఆలోచనలు బట్టి ఈ సేవకుడు ఇది చెప్పాలి, ఆ సేవకురాలు అది చెప్పిందని అలా ఫాలో అయితే వెళ్ళిపోతున్నావా? ఎన్ని డినామినేషన్స్ లేరండి, ఎన్ని పద్ధతులు లేవు. మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం వేసి తండ్రిని నమ్మాలి. తండ్రి ప్రేమ మనం పొందుకోవాలి. యేసు రక్తంతో మనం కడగబడాలి. ఆయన రక్షకుడని మన హృదయంలో అంగీకరించిన తర్వాత, ఆయన విశ్వసించిన తర్వాత ఆయన ఆత్మను అడగాలి మనం.
నాయనా నీ ఆత్మ చేతను నడిపించు, నీ ఆత్మ నాకు ఇవ్వు, ఒక చిన్న బిడ్డలాగా అన్న సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు హృదయాన్ని ఖాళీ చేసుకున్నప్పుడు ఆత్మదేవుడు మన హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాడు. ఆత్మ చేత మనం నడిపింపబడతాం. అయినప్పటికీ కూడా శరీరం చాలాసార్లు మనతో పోరాడుతూ ఉంటుంది. ఆత్మదేవుడే చెప్తారు ఏది శరీరాశ, ఏది ఆత్మ నడిపింపు అనేది నీకు ఆత్మదేవుడే నీ చేస్తారు. అంత పరిశుద్ధ ఆత్మదేవుడి నువ్వు కాదని ధృవీకరించుకుంటున్నావా? ఆత్మచేత నడిపింపబడే బిడ్డల్ని ధృవీకరిస్తున్నావా? చాలా తప్పు, చాలా తప్పు. హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. ఇప్పుడు మన సంఘాల్లో ఉద్యమం రావాలన్నా, మనలో ఉద్యమం రావాలన్నా, మనం మండింపబడాలన్నా, దేవుని కొరకు నిలబడాలన్నా ఆశను పుట్టించేది ఎవరండి? సరే నేను సంపాదించుకున్నాను, ఇంకా నేను చేయాల్సింది ఏమి లేదనుకుంటున్నావా? నువ్వు దేవునితో నడుస్తున్నావా? ఎన్ని గంటలు నడుస్తున్నావు? దేవుడు చెప్పిన మాట నువ్వు చెప్తున్నావా? ఇది చాలా. ఇప్పుడు మన దేశం మార్చబడాలి, దేశం రక్షింపబడాలి అంటే ఎవరు ఎక్కడ ఏ ఏరియాలో, ఒకటే టార్గెట్ కాదండి మనకి. మన ఏరియాలో, మన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నారు, ఇది దేవుడిని అడగండి. ఎవరో ఏదో చేస్తున్నారు, నేను కూడా చేస్తాను అనుకోకండి. ఎక్కువ సమయాన్ని దేవుడితో గడపండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే దేవుని ద్వారా మరియమ్మ గర్భం ధరించినారో, మరియమ్మ ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం ధరించారు. అయితే నేను ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ పరిపాలన దండం అనేది కొనసాగుతుంది. అబ్రహాం దగ్గర నుంచి దావీదు, దావీదు దగ్గర నుంచి యేసయ్య, ఇప్పుడు యేసయ్య పరిపాలన దండం సాగుతుంది. ఇంకా భూమి మీద కూడా వస్తుంది వేయండి పరిపాలన. మనం ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటి, మనకి అంతా తెలియకపోవచ్చు, అంతా తెలియకపోవచ్చు, బట్ మీకు బైబిల్ అర్థమైతే సరిపోతుంది కదా. నీకు సమస్తం బైబిల్లోనే ఉందండి జ్ఞానం అంతా. ఏదో పై పైన చదివేశాను, లేనిపోయిన మాట్లాడతాను అంటే నీ మాటలకి నువ్వే లెక్క చెప్పకుండా బా జాగ్రత్త. దేవునితో నీ పోరాటం అనేది చాలా భయంకరం, చాలా భయంకరం. ఎంతోమంది పోరాడినారు, ఈరోజు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినారు. యేసయ్య దైవ ప్రణాళికను బట్టి ఈ లోకానికి వచ్చారు, కానీ యేసయ్యను హింసించిన వారు ఎవరు కూడా లేరండి. వాళ్ళు ఏమన్నారో అదంతా వాళ్ళ నెత్తిన మీదకి వచ్చింది. యూదా ఉన్నారు, యేసయ్యను అప్పగించారు, యేసయ్యను అప్పగించారు ముద్ద పెట్టుకొని. కానీ ఆయన ఈయనకి సిలువ వేయకమునిపై వెళ్ళి ఆయన పేగులు బయటకు వచ్చినట్టుగా పెట్టుకొని, ఉరి పెట్టుకొని చనిపోయినారు కదా. నేను ఈరోజు మీ ముందుకు వచ్చానంటే దేవుడు ఎప్పుడు ఎప్పటి అంటే నేను బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు నాకు లేవు. సో దేవుడి దగ్గర అడిగేదాన్ని నాయన, అందరూ వెళ్ళి సువార్త చేస్తున్నారు అంటే నేను ఖాళీగా కూర్చునేదాన్ని కాదండి. ఒక 7-8 గంటలు అలాగే దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ అందరూ నన్ను పాయింట్అవుట్ చేసేవారు. ఏం సేవ చేస్తున్నావు నువ్వు, ఏం సేవ చేస్తున్నావు నువ్వు లోపల కూర్చొని అంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవారండి. నాకు చాలా బాధ అయిపోయేది. నైనా నేను ఎలాగ నా జీవితం నువ్వు ఎలాగ చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా, నా ద్వారా ఈ లోకానికి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నైనా ప్రభువా అని చెప్పి నేను అడిగేదాన్ని. అది ఒక డౌట్ లాగా ఉండిపోయిందండి. ఈరోజు ఆ డౌట్ క్లారిఫికేషన్ అయిపోయింది నాకు. ఏంటండి, ఎవరు ఎలాగ ఎప్పుడు వాడబడాలో ఆయనకి తెలుసండి. పూర్తిగా మీరు సమర్పించుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉందండి. పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేనికోసమో పరిగెత్తకండి. దయచేసి ఆయన అన్నీ ఇవ్వగలరు, ఆయన ఇవ్వలేనిది ఏమీ లేదు అండి. అదే టార్గెట్ మాత్రం పెట్టుకోకండి. ఫలానది టార్గెట్ అంటే ఇప్పుడు దేవుడు నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఏంటి తేడా అండి? ఇప్పుడు ఐఏఎస్ కోసం ఒకరు ప్రిపేర్ అవుతున్నారు, అక్కడ ఏసైనా నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి కూడా ఐఏఎస్ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి చదువుతున్నారు. ఒక తండ్రి ఉన్నారు కదా మనకి, ఎవరి క్రియలు ప్రతిఫలం వాళ్ళకి ఇస్తారు కదా. ఇప్పుడు ఒక బిడ్డను కావాలి అంటే ఇప్పుడు రకరకాల కృత్రిమైన పద్ధతులు వచ్చినాయండి. పరిశుద్ధాత్మ కార్యాలు వేరేగా జరుగుతాయి, కానీ రకరకాలైన కృత్రిమైన పద్ధతులు వచ్చి బిడ్డలు అంటున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా, అవే టార్గెట్ చేసి, అవే పాయింట్ చేసి. దానికోసం కాదు కదా నీ ఆత్మ రక్షింపబడుతుందా లేదా,
అని మీరు ప్రశ్నిస్తున్నారా? మీ సంఘాల్లో ప్రశ్నిస్తున్నారా? సేవకులారా ప్రశ్నిస్తున్నారా? వారికి చెప్తున్నారా మీరు, నువ్వు ఇలా వెళ్తే ఈ పరిస్థితుల్లో ఉంటే నీ ఆత్మ వెళ్ళదు, నరకానికి పోతుందని చెప్తున్నారా? లేకుంటే ఇంకా దేనికోసమో దేనికోసమో ఆత్మని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావా? నేను ఎలా చెప్తున్నాను అంటే, నేను బయటికి వెళ్ళి అంటే సువార్త కొన్నిసార్లు చేశాను, బట్ దానివలన నాకంత అంటే నా అనుభవాల్లోంచి నేను పాఠాలు నేర్చుకున్నాను చాలా మట్టుకు. సో అంత బెనిఫిషియల్గా నాకు అనిపించలేదు, దానివల్ల దేవునికి మహిమ కంటే అఘనత ఎక్కువ వస్తుంది అనిపించింది నాకు. అందుకే ఆగిపోయింది నేను, ఆగిపోయి ఇంకా దైవ చిత్తం ఏంటి, ఇక్కడ దైవనామానికి దోషం రాకూడదు కదా. సో అందుకని ఏం చేశానంటే దేవుణ్ణి అడిగేదాన్ని, ప్రభా ఎలాగా అందరూ నేనేది చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, నేను ఒక 7 గంటలు ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా గడుపుతానండి. ఎందుకంటే అది మనకు అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం, ప్రతి సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సేవకురాలు కావచ్చు. నేను ప్రయాణాలు చేస్తున్నాను దేవుని సేవ కోసం, నేను ఇక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తున్నాను అంటే దేవుడితో అసలు నీకు సంబంధం ఉందా? నువ్వు ప్రయాణం చేస్తావు, అన్ని కిలోమీటర్లు అంత డబ్బు వెచ్చించుకుని వెళ్తావు, అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు, ఎవరికి ఉపయోగం చెప్పండి? అది కాదు, నువ్వు దేవునితో గడుపుతున్నావా? నీకు సమయం ఉందా? ప్రతిరోజు ప్రతిరోజు కొత్తతనమేనండి. నిన్న నేను దేవునితో నడిచాను కదా, ఈరోజు అవసరం లేదు అనడానికి లేదు. ప్రతిరోజు నువ్వు కొన్ని గంటలు దేవునితో గడపాలి. ఇప్పుడు నీ ఆత్మ రక్షణ లేకుండా నువ్వు ఎవరిని రక్షిస్తావు? వెళ్ళి గుడ్డివాడు గుడ్డివాడితో చూపిస్తే ఏమవుతుంది, గుంటలో పడతాడు. నీకు ఆత్మీయత లేనప్పుడు, ఆత్మచేత నువ్వు నడిపింపబడలేనప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఏం చూపిస్తావు? అక్కడ ఎవరు నిన్ను అట్రాక్ట్ అవుతారండి? అక్కడ ఎవరు దేవుని కొరకు అట్రాక్ట్ అవుతారా, నీ కొరకు అట్రాక్ట్ అవుతారా? చాలా జాగ్రత్త అండి, ఇది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాల్సిన విషయాలు. నేను చెప్పాల్సిందల్లా ఒకటేనండి, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా అందముగా మలచగలరు. ఇదొక్కటి మాత్రం నేను చెప్తాను, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన మలుస్తారండి, నీ జీవితాన్ని అందంగానే మలుస్తారు. ఆయన అందంగా సృష్టిని చేసిన దేవుడు నీ జీవితాన్ని అందంగా మలచరా, వదిలేస్తారా? రాజుని ఆశ్రయించకండి, మనుషుల్ని ఆశ్రయించకండి, మనుషుల వైపు చూడకండి, దేవుడిని చూడండి, దేవుడి పాదాలు పట్టుకోండి. అప్పుడే నిన్ను బట్టి దేవునికి మహిమొస్తుంది, నిన్ను బట్టి దేవుడు ఒక ఛాలెంజింగ్గా నిన్ను నిలబెడతారు. యోబీ విషయంలో ఎట్లా ఛాలెంజింగ్ చేస్తారో నిన్ను కూడా ఒక ఛాలెంజింగ్గా దేవుడు నిలబెడతారండి. ఎవరో ఏదో చేశారు, ఆ సేవకుడు విమానాల్లో వెళ్ళారే కనుక ఆ సేవకుడు గొప్పవాడని కాదు, లేదంటే ఈ సేవకుడు బెంచ్ కార్లో వెళ్తున్నాడు కనుక గొప్పవాడు కాదు కదా. మనకు ఉండే తలా మనకు దేవుడు ఏం ఆశీర్వదించారో దాని ద్వారా దేవునికి మహిమే రావాలి తప్ప దేవునికి ఆఘాత వచ్చే పరిస్థితులు ఉండకూడదండి. నేనేం చెప్తున్నానంటే, అక్కడ ఆత్మరక్షణ కోసమే మనం పాటుపడాలి తప్ప ఇంకా దేనికోసము చెప్పకూడదని నేను అంటా. ఇప్పుడు నువ్వు చెప్తావు బ్లెస్సింగ్స్ కోసం నువ్వు చెప్తున్నావు, ఇలా అయితే ఇలా బ్లెస్ అవుతావు, ఇలాగైతే నీకు ఆశీర్వాదం వస్తుంది, ఇలాగైతే నువ్వు ఇది పొందుకుంటా. నేను చెప్తాను, ఈ లోకంలో అందరూ పొందుకుంటున్నారండి బ్లెస్సింగ్స్. క్రైస్తవులకి ఎక్కువ శ్రమలు మీకు తెలుసా? అవునా? ఎందుకు అంటే మనకి శరీరంతో పోరాటం ఉంటుంది, దుష్టునితో పోరాటం ఉంటుంది, ఈ యొక్క దురాత్మల సమూహంతో పోరాటం ఉంటుంది, మనుషులతో పోరాటం ఉంటుంది కదా. మనం పోరాడుతుంది మనుషులతో కాదులేండి, దురాత్మల సమూహంతోనే, అది మనుషుల్లో పనిచేస్తూ ఉంటుంది. నీకు అనుక్షణం నువ్వు దేవుడు అనుకుంటే నీకు అనుక్షణం హేళన ఉంటుంది, పోరాటం ఉంటుంది. అవునా, ఇవేవి కాదు, నాకేమీ లేవు, నేను ఉన్నాను అంటే నువ్వు లోక సంబంధంగా పనిచేస్తున్నావని అర్థం, లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావని అర్థం. నీ ఆత్మ రక్షణ ఇంపార్టెంట్ కానీ నేను దేవుణ్ణి నమ్ముకొని నేను ఇది పొందుకున్నాను అది పొందుకున్నాను అది ఇంపార్టెంటా? అది లోకం వరకే కదండి. నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందా, ఫ్రూట్ఫుల్గా ఉందా? ఇవి ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా, లేదంటారా? ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఉందండి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు పనిచేస్తున్నారు, పరిశుద్ధాత్మని మన జీవితాల్లోకి మనం ఆహ్వానించాల్సిన సమయం ఇది. ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకొని ఇది కాదు అది అవును ఇదంతా కాదండి. నీ ఆత్మ ఎంతవరకు రక్షింపబడింది? నువ్వు అసలు దేవునితో నడుస్తున్నావా? దేవుడిని చేపట్టుకొని నడిపిస్తున్నారా? యేసయ్య నీతో ఉన్నారా చెప్పండి.
ఏసయ్య అనగానే పలుకుతున్నారు ఆయన. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి అవసరమండి. ప్రతిరోజు మనం ఆ విషయాలు ప్రార్థన చేస్తాము, కానీ మనం గుర్తిస్తున్నామా? తండ్రి ప్రేమకి మనం పాత్రులు ఎట్లయ్యాము? ఏసయ్య రక్తాన్ని బట్టి తండ్రి ప్రేమకు పాత్రులమయ్యాము. ఏసయ్య కృపను బట్టి నేను వెళ్ళి అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టను. ఇంత స్పెసిఫిక్గా చెప్తే ఆత్మదేవుడు, ఆత్మ అభిషేకం, ఆత్మవరాలు, ఆత్మఫలాలు లేవంటారేంటి? నిజంగా మీరు ఆత్మఫలాలు లేకపోతే, ఆత్మదేవుడు మిమ్మల్ని ఫలభరితం చేయకపోతే ఆత్మఫలాలు మీకు ఉండవండి. మీరు అనుకుంటున్నారు మిమ్మల్ని మిమ్మల్ని డోంట్ చీప్ యువర్ సెల్ఫ్. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడి. డోంట్ చీప్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దేనికో పరుగులెత్తకండి దయచేసి సేవకులారా, దేనికో పరిగెత్తకండి. దేనికోసం పరిగెడుతున్నారు మీరు? దేవుడి కోసమా? ఆత్మల రక్షణ కోసమా? ఇంకా దేనికోసం? చూడండి, నేను ఒకటి చెప్తాను, దేనికోసమో నువ్వు పరిగెడితే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. నీ ఆత్మ కూడా రేపు రక్షణ పొందదండి. నువ్వు దేవుడి కోసం పరిగెత్తు, ఆత్మల కోసం పరిగెత్తు. నీవి దేవుడి కోసమే పరిగెత్తు. నువ్వు క్రైస్తవరాలవో, క్రైస్తవుడువో, ఆయన పేరు పెట్టుకున్నావు. నువ్వు సేవకుడువో, సేవకరాలవో. అయితే ఏదో షో చేయకు. నువ్వు దేవుని కోసమే పరిగెత్తు. దేవుని పాదాలే పట్టుకో. దేవుని ఆత్మ చింతనింపబడి. నీకు అనవసరం అండి ఇది వాదించడం, అది అది తర్కాలు వితర్కాలకి దూరంగా ఉండడం. మరి వాక్యం చదివిస్తుంది కదా. అవునా, నీకు శక్తి లేకపోయినా వట్టివాడై ఉండి ఎన్నికైన వాడు అనుకుంటే అట, దానివల్ల ఏం ప్రయోజనం? మన తాహత ఏంటి? మన టాలెంట్ ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఎవరినో రీచ్ అవ్వాలి, లేకంటే లోక సంబంధంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటే ప్రయోజనం లేదండి. మన టార్గెట్ దేవుడు, అంతే. దేవుడితోనే మన టార్గెట్. దేవుడు మనకి ఎంతవరకు ఇక్కడ డ్యూటీ ఇచ్చాడు, ఏం చేయాలా, ఎలాగైతే ఫలభరితం అవుతుంది, ఎలాగైతే మనకి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, మేలుకరంగా ఉంటాం. ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలాగా దేవుడు తీర్చిదిద్దాడు. కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు స్లిప్ అవ్వచ్చు. అంటే స్లిప్ అంటే పడిపోంలేండి. నీతి మంత్రుడు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు. దుష్టుడు పడేయడానికే చూస్తాడు. అసలు దుష్టుడు లేడు, దుష్టుడు పనిచేయడం నీ దగ్గర ఆత్మ అంటే నువ్వెందుకు ఇలా జరుగుతావు అలాగే. లోక సంబంధమైన మనుషులు ఎంతమంది లోక సంబంధమైన నీతి ధరించుకొని లేరా? అవునా, ఉన్నారా లేరా? నీతిమంతులుగా, ఋషులుగా, పొంగవులుగా, ఋషి పొంగవులుగా ఎంతమంది లేరా? వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు దేవుడిని వెతుకుతూ ఉంటారు. కానీ నిజమైన దేవుడిని తెలుసుకున్న నీవు ఎంతో కొంత నువ్వు దేవుడిని చూపించాలా? మ్యాక్సిమం నువ్వు చూపించాలి. నీ లైఫ్లో మ్యాక్సిమం నువ్వు చూపించాలి. అన్ని పరిస్థితుల్లోనూ చూపించాలి. నిత్య సత్య దేవుడు, నిజమైన దేవుడు ఆత్మని రక్షిస్తాడనే సత్యాన్ని, ఆత్మ నరకం నుండి తప్పిస్తాడనే సత్యాన్ని లోకానికి నీ చెప్పవా? కేవలం లోక సంబంధమైన విషయాలంటే రకరకాలుగా పనిచేస్తున్నారండి మనుషులు. రకరకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. కేవలం అదేనా మన టార్గెట్? అదేనా? ఆలోచించుకోవాలి మనం. దేవుడు మాట్లాడమన్నారు కనుక నేను మాట్లాడుతున్నాను. కేవలం అవేనా మన టార్గెట్స్? మన ఆత్మ ఎంత ఫలభరితమైంది? ఆత్మఫలాలు మనం ఫలిస్తున్నామా లేదా? ఆత్మచేత నడిపింపబడుతున్నామా లేదా? రేపు పరలోకానికి మన ఆత్మ వెళ్తుందా? ఇది లేదా అనండి. అదే కదా మనకి ఇంపార్టెంట్. ఆ ప్రశ్నలే లేవా? ఈ లోక సంబంధముగా చాలామంది చాలా టాలెంట్స్, యుక్తులు, కుయుక్తులు, ఎత్తులు, పై ఎత్తులు వేసి సంపాదిస్తున్నారండి, సంపాదిస్తున్నారు. దానికి నువ్వు ఏసైనా నమ్మక్కర్లే. నీ టాలెంట్స్ ఉపయోగించి లోకంలోనైనా నువ్వు సంపాదించగలవు. అవునా? అది మాత్రమే టార్గెట్ కాదు. నీ మందిరంలోకి వచ్చే వారంతా ఎంతమంది? అలా ఆత్మల విషయం నువ్వు ఏమాత్రమైనా జాగ్రత్త తీసుకుంటున్నావా? అందరూ ఆత్మను పొందుకుని ఆత్మచేత నడిపింపబడే బిడ్డలుగా ఉన్నారా? అది అర్థం చేసుకో. అది అబ్జర్వ్ చేయాల్సిన అవసరం సేవకులుగా మనకి లేదా? మీకు లేదా? కనుక ఇక్కడ మనం వాక్యం చూసుకున్నప్పుడు మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యారు. పరిశుద్ధాత్మ వలన
గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచినందుకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకుని అని గో కన్యక గర్భవతే కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. కనుక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారు గర్భం ధరించారు. అప్పుడు లోక సంబంధమైన మనుషులు ఏమంటారండి? చుట్టూ చూస్తే వాళ్ళు ఏమంటారు? అందరికీ పరిశుద్ధాత్మ గురించి తెలుసు అంటారా? తెలియదు. ఎప్పుడైతే మనం ఆత్మ చేత నింపబడతామో చాలామంది చేత మనం దూషింపబడతాం, ద్వేషింపబడతాం. అదంతా కామనేనండి. మనం ఆత్మ చేత నింపబడాలండి. ఆత్మ పూర్ణులుగా ఉండాలి, ఆత్మ చేత నింపబడాలి. ఈయన కూడా యోసేపు గారు కూడా ఏమన్నారు అనుకున్నారంటే మెల్లగా అవమానపరచకుండా బయట ఏం చెప్పకుండా వదిలేద్దాం అనుకున్నారు. పరిశుద్ధాత్మ అనుభవాలు మనం చెప్తున్నప్పుడు ఈ దయ్యాల కొరకు, దురాత్మల కొరకు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన యొక్క మనోనేత్రాన్ని తెరచేసి పరిశుద్ధాత్మ చేత నింపబడతామో మనకి అంటే ఇక స్పిరిచువల్ ఓపెన్ అవుతుందండి. ఇంకా మన కళ్ళు ఓపెన్ అవుతాయి. అప్పుడు లోక సంబంధమైన మనుషులకి అగో దురాత్మ, ఇగో దెయ్యం, అగో చీకటి అంటే వాళ్ళు వింటారా? దురాత్మ ఎలా పనిచేస్తుంది? నేను మా అమ్మ ఏసఐ చూపించాను నాకు పరలోక పారడైజ్. ఏసఐతో మా అమ్మ ఉన్నట్టు దేవుడు చూపిస్తాను అని నమ్ముతారా? ఎందుకు అంటే చూపిస్తారు. నేను మా అమ్మ కోసం నేను ప్రార్థన చేసేదాన్ని, ఆమె రక్షింపబడాలి, ఆత్మ రక్షింపబడాలి అని నేను ప్రార్థన చేసేదాన్ని మరి నాకు చూపించకపోతే ఎవరు చూపిస్తారు? ఏదో వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చేసి అలాగే చూపిస్తారండి. ఆత్మకి ఆత్మ విషయంలో ఎవరికి ఆశ ఉందో వాళ్ళకి చూపిస్తారు. చెప్తున్నానండి, అది నేను చెప్తే వాళ్ళు వింటారా? నాకు ఇంత పోరాటం ఉంది, నాకు ఇన్ని పోరాటాలు ఉన్నాయి, ఇంత పోరాటం ఉంది, చీకటి ఇట్లా చేస్తున్నాడు, చీకటి ఇట్లా పరిస్థితి, దురాత్మలు ఇలా ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు ఇలా పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఒక ఆకారంలో వచ్చారు, మనిషి ఆకారంలో వచ్చారంటే ఎవరైనా నమ్ముతారండి? కానీ అది వాస్తవం. నీ సిచ్యువేషన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఆయన పిలిచినప్పుడు ఆయన వస్తారు. శరీరాకారంతో కూడా వస్తారు. శరీరం అంటే ఈ రక్త మాంసాలు కాదండి, ఆత్మ, ఆత్మ ఆకారం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అలా ఉంటారని. అసలు నాకు అలాంటి ఊహలు నాకు రావు. నా సిచ్యువేషన్ బట్టి నా అందరికీ ఆత్మ అవసరమై ఉంది. నేటి అంటే అందరికీ ఈ దినాల్లో ప్రతి రేపు పరలోకానికి నిత్యత్వానికి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరికి. నువ్వు ఏమి టార్గెట్ చేసుకున్నావో నాకు తెలియదు. మన టార్గెట్ అంతా ఒకటే, మన ఆత్మ రేపు తండ్రితో ఐక్యం అవ్వాలి. యేసు యేసయ్య మన కోసం సాక్ష్యం చెప్పాలా? ఇది నా బిడ్డ. దూతల ఎదుట, తండ్రి ఎదుట మన గురించి సాక్ష్యం చెప్పాలి. నా బిడ్డ. ఇప్పుడైనా తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తుంది యేసయ్య. మన మనుషులం, బలహీనలం కదా. ఎప్పుడు పరిపూర్ణలం అవుతాం? పరిపూర్ణతలోకి అంటే ఆత్మచేత నడిపింపబడినప్పుడే అండి మనం పరిపూర్ణతలోకి నడిపింపబడి. నిన్న ఒక పిచ్చోడో పిచ్చిదో వెర్రిదో ఏం వెర్రి మాట్లాడుతున్నారు, పిచ్చి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో, నో ప్రాబ్లం. అప్పుడు మరి అమ్మగారిని ఏమనుకున్నారో, ఎంతమంది ఏమనుకున్నారో తెలియదు. ఆయన ఆమె ఆత్మచేత అంతేనండి. ఆత్మ అనేది ఏంటంటే అది ఆత్మకు సంబంధించిన విషయం. అది పరిశుద్ధాత్మ అనేది అది ఆత్మ విషయాలకి సంబంధించిన విషయం. లోక సంబంధమైన కృత్రిమమైన మనుషులకు, శరీర సంబంధమైన మనుషులకు అవి అర్థమవుతాయి అంటారా? మళ్ళా నువ్వు ఆత్మచేత నింపబడినప్పుడే నీ పరిస్థితి అర్థమవుతుంది వాళ్ళకి. ఎదురుకుండే వాళ్ళు కూడా నీ ఆత్మ, నువ్వు పొందుకున్న ఆత్మ వాళ్ళు పొందుకున్నప్పుడే వారికి అర్థమవుతుంది కదా. కానీ నువ్వు దేవుణ్ణి ఇంతవరకు యేసయ్య గురించి తెలిసినా తెలియకపోయినా
ఇప్పుడు వింటున్నా ఎవరన్నా మీరు ఏసాయి గురించి తెలిసినా తెలియకపోయినా నేను చెప్పిన మాటలు వినండి. మనందరినీ పుట్టించిన దేవుడు ఒకరు ఉన్నారు. నువ్వు ఎవరు దేవుడు అనుకుని నువ్వు పరుగులెడుతున్నావు నాకు తెలియదు, కానీ పిలవగా నిన్ను పలకడానికి నీకు ఎవరు ఉండకపోవచ్చు. కానీ మన పుట్టించిన దేవుడు ఒకరు ఉన్నారు. నువ్వు యేసు నామంలో, యేసుక్రీస్తు నామంలో నువ్వు ఆయన పిలిచినప్పుడు దేవుడు పలుకుతాడు. ఆయన నామాన్ని బట్టి తప్ప మనం తండ్రిని పిలవలేము, చేరలేము, మాట్లాడలేము. ఎవరో పలుకుతున్నారో అంటే నీకు దయ్యం పలుకుతుందని అర్థం, దురాత్మ పలుకుతుందని అర్థం. ఇక్కడ రెండే పార్టీలు, ఒకటి ఏసే పార్టీ, ఒకటి సైతాన్ పార్టీ. అయితే నువ్వు ఏసే పార్టీలో పూర్తిగా లేకపోతే సైతాన్ పార్టీలో వెళ్తావు, తప్పు లేదు. అది నీ డెసిషన్. దేవుడు ఎప్పుడు మనకు ఆప్షన్స్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఆదామ అవ్వ కూడా స్వేచ్ఛ ఇచ్చా ఇవ్వబట్టే ఈరోజు ఇలా అయింది మన పరిస్థితి. అక్కడి నుంచి వచ్చినాడు. ఇన్ని పార్టీలు లేవండి. అఫ్కోర్స్ నువ్వు ఏసైని నమ్మినా నువ్వు దేవుని బిడ్డ ఎట్లా అవుతున్నావు అంటే ఆయన ఆత్మను పొందుకున్నప్పుడే, ఆత్మచేత నడిపింపబడినప్పుడే, ఆత్మచేత నువ్వు నడిపింపబడుతున్నప్పుడే ఆయనకే తెలుసు ఎలాగ నీ ఆత్మను అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అవునా? జగత్తు పునాది వేయబడక మునిపోయి నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి నీ యొక్క పిలుపుని అంతా తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావు? ఏదో ఒక చూడండి చెప్తాను, అంశాలు కూడా నేను చెప్తాను. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నప్పుడు చాలామందికి అర్థం కాకపోవచ్చు. అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నేను అర్థం చేయాల్సిన అవసరం దేవుడికి ఉంది, దేవుడే చేస్తుంది అంతే. ఏసయ్యా అనా, ఏకము కాకమును. దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యను మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఇది ఎవరు చెప్తున్నారండి? స్వప్నమందు దేవదూత చెప్తున్నారు. ఎవరికి? యోసేపు. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారు గర్భం ధరించినారు. అయితే ఆమె అవమానపరచినోళ్ళక వదిలేద్దాం అనుకుంటే దైవ ప్రణాళిక ఒకటి ఉంది కదండి, అది ఎవరు కాదంటారు, ఎవరు లేదంటారు. అనా, సమస్య సృష్టిని చేసిన దేవుడికి తెలియదా నీ లైఫ్ ఎట్లాగా డిజైన్ చేయాలనేది? మరియమ్మ గారి లైఫ్ ఎట్లా డిజైన్ చేయాలని నాకు తెలియదేంటి? తెలుసు కదా. సో ఇక్కడ కూడా నువ్వు వదిలిపెట్టకు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? దేవుని దూత చెప్తున్నారండి. దేవుని దూతలంట వాయువులుగా ఉన్నారు, సేవకులు అగ్నిజ్వాలలుగా దేవుడు చేస్తారు. దూతల్ని బాయిబుల్గా ఆయన వాడుకుంటున్నారు. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటారు. నీ మీద కీడు చేయడానికి వచ్చేవారిని ఆయన దూత పారద్రోలుతారు. ఇవి వాక్యాలు ఉన్నాయి కదా, అసలు చదువుకుండా. కీర్తనలు 34వ అధ్యాయంలో ఉంటుంది కదా, 35లో కూడా ఉంది. నీ మీదకి కీడు చేయడానికి వచ్చేవారు పారద్రోలేది కూడా దేవుని దూతే. అంటే నీకు ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందండి? నేను చాలా పోరాటాలు నా ఇటు సైతాను వాడి అనుచరుల నుంచి పోరాటం, అది ఎప్పుడూ ఉంటుందండి మన ఆత్మ. ఎందుకు అంటే వాడి బాధ అంతా మన ఆత్మ నిత్యత్వానికి వెళ్ళకూడదు. అది మన ఆత్మ ఎవరికి ఉపయోగపడకూడదు, వాడి ప్రణాళిక. మనం పొందుకున్న ఏ ఫ్రూట్స్, ఏ ఆశీర్వాదాలు, ఏ యొక్క పరిస్థితి కూడా అంటే దేవుడు మనకి ఏం చేశారు ఇది అసలు పక్కల వాళ్ళకి వెళ్ళకూడదు. అసలు రక్షణ సువార్త అనేది వెళ్ళకూడదు, అది సైతాన్ యొక్క ప్రణాళిక. కానీ దేవుడి ప్రణాళిక ముందు ఎప్పుడు సైతాన్ ఓడిపోతాడు. ఆడు క్షణికమైన పరిస్థితిని వాడు చూస్తాడు. ఆహా, ఈ ఇలా చేశాను, ఇలా ఇబ్బంది పెట్టాను, అలా బాధ పెట్టాను, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను, ఈ ఆశీర్వాదాన్ని ఆపేశాను వాడు అనుకుంటాడు. కానీ మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు కదా. మీకు పోరాటం ఉంటే అది ఉండదని నేను అన్ను. నిజంగా సద్భక్తితో బ్రతుకున్న దేశవాంశవానికి శ్రమలు విస్తరిస్తాయండి. ఖచ్చితంగా శ్రమ రాకుండా నువ్వు క్రైస్తవుడు, ఫలభరితమైన క్రైస్తవుడు అవ్వలేవు. నీకు ఎప్పుడు పోరాటం ఉంటుంది. కాకపోతే ఒక స్టేజ్ వరకు మనమే పోరాడతాం, అక్కడి నుంచి దేవదూతలు పోరాడతాయి.
ఈ సత్యాన్ని మీకు నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అది నా అనుభవం. దేవదూతలు నాకు కనబడినారు, దేవదూతలు నా దగ్గరకు వచ్చి మాట్లాడినారు అంటే అందరికి ఎట్లుంటుందండి. ఈ లోక సంబంధమైన మనుషులు అర్థం చేసుకోలేరు ఈ విషయాలు. కానీ వాస్తవం నీవు దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే నీకు ప్రొటెక్షన్ అనేది పరలోకం నుంచి ఉంటుంది. దేవదూతలే నీకు ప్రొటెక్ట్ చేస్తాయి. ఐ గాడ్ ఇట్ డే అండ్ ఐ నో వన్ మే హామ్ ఇట్ అని ఒక మాట ఉంది. దేవుడు నన్ను ఎప్పుడు బలపరిచేది అది, ఆ మాటతో బలపరిచేవారు. ఐ గాడ్ ఇట్ డే అండ్ నైట్, నో వన్ మే హామ్ ఇట్. ఒక దేవుడు ప్రొటెక్షన్ అనుకుంటే మనకి ఎవరు హాన్ చేయగలరండి? ఏది హాన్ చేయగలదు? వాడు దురాత్మ 24 గంటలు వాడు ప్రయత్నించిన వాడు ఏం చేయలేడు మనల్ని, తెలుసా మీకు? ఏం చేయలేడు. పోరాడతాం. ఇప్పుడు పోరాటం ఎక్కడి నుంచో అంటే దుష్టుడు ఎవరిలోనైనా పనిచేస్తాడండి. నువ్వు ప్రేయర్ఫుల్గా ఉన్నావు, నీ కుటుంబంలో కొంతమంది అలా లేరు, ఆత్మచేత నింపబడలేరు. నీకు 24 అవర్స్ పోరాటం ఉంటుంది. కానీ నువ్వు అది నువ్వు ఎదుర్కోవాలి. ఎలాగా? దైవశక్తి, సొంత శక్తితో కాదు. వాళ్ళు ఒక మాట అన్నారు, నేను వంద మాటలు అనేస్తాను లేకపోతే ఇలాగ అన్నారు, అది కాదండి. దైవశక్తితో దేవుడిని అడగాలి, నాయన ఈ సిచ్యువేషన్ ఇట్లా ఉంది, పరిస్థితి ఇట్లా ఉంది, నేను ఎట్లా ఫేస్ చేయగలను, అది నేను ఎట్లా ఫేస్ చేయగలను, అది వాళ్ళకి మేలు అవ్వాలి నాకు మేలు అవ్వాలి, అట్లా నేను ఫేస్ చేయగలగాలి నాయన అని దైవ జ్ఞానాన్ని అడగాల. అందుకేనండి దేవుని సన్నిధిలో మనం ఎలాగ నీ సాక్ష్యాన్ని పాడు చేయాలా, ఎలాగ నీ జీవితాన్ని పాడు చేయాలా, ఎలాగ వాడు అంటే వాడు అంటే సైతాన్ ఐ మీన్ అంటే వాడు మహిమ పొందాలి మన జీవితాల ద్వారా. దేవుడిని నమ్ముకుంటే చా దేవి చేసే నమ్ముకున్నారబ్బా వాళ్ళ జీవితం అట్టు ఉంది అంటే వాళ్ళ కళ్ళ ముందే దేవుడిని హెచ్చిస్తారు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేది ఆయన. ఎలాగ మనల్ని హెచ్చించగలరు, ఆశీర్వదించగలరు అంటే వేకువ వెలుగు ఎలా తేజరెలుతుందో అట్లా నిన్ను ఆశీర్వదించగలరు. ఆయనకు అసలుచమైంది ఏమి లేదు, ఒకటి నమ్మాను. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన చేతుల్లో నిచ్చు. నీ సంతోషం కోసం నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? లోక సంబంధమైన మనుషుల్లాగే పరిగెడుతున్నావా? వాళ్ళు రకరకాలుగా సంతోషాలు కొరకు వాళ్ళు పరిగెడతారు. నువ్వు అలాగే పరిగెడితే ఇంకా నువ్వు దేవుని బిడ్డ ఎట్లా అయినా అవునా? నీకు దేవుని సన్నిధిలోనే సంతోషం కదా. నీ గిన్నె నిండి పొంగి పొలి. నేను దినానికి కొన్ని గంటలు అంటే కొన్ని బడ్డన్స్ ఉందంటే ఎక్కువ పని భారం ఉన్నప్పుడు ఇంట్లో పని ఉంటుంది కదా, కొన్ని గంటలు తగ్గుతాయి తప్ప కన్ఫర్మ్గా నాకు ఎంత వర్క్ ఉన్నా సరే ఒక 5 అవర్స్ నేను దేవుని సన్నిధిలో గడపకపోతే కనుక నాకు ఇంకా మనసు పనిచేయదు, హృదయం పనిచేయదు, ఆ సంతోషం ఉండదు, ఆ ఆనందం ఉండదు. మన గిన్నె నిండి పొంగి పరిలో ప్రవహించాలంటే ఎప్పుడు మనం ఆనందంగా రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి, దేవుని సన్నిధిలో మనం సంతోషించాల. ఆ సంతోషాన్ని వెతుకుతున్న ఇంకా ఏదన్నా సంతోషం కోసం పరిగె వాటన్నిటి వల్ల నీకు నిజమైన సంతోషం రాదు. నిజంగా నువ్వు దైవ బిడ్డ అయితే కనుక నువ్వు అనుకుంటావు నేను ఇది కొనుక్కుంటే, లేకపోతే నేను ఇక్కడికి వెళ్తే, లేకపోతే నేను వెళ్తా ఉంటే, లేకపోతే నేను ఆ చోటికి వెళ్తే, లేకపోతే నేను ఇలా ఉంటే నాకు సంతోషం. నిజమైన సంతోషం నీకు అక్కడ రాదు. మనకి నిజమైన సంతోషం అనేది దైవ సన్నిధిలోనే వస్తుంది. లోక సంబంధంగా ఫలభరితం అవ్వాలని అనుకుంటాం, కాదని నేను అనట్లేదు. అందరికీ కావాలి కదా ఆశీర్వాదాలు. కానీ ఇప్పుడు మనం ఏ విషయంలో కూడా లోక సంబంధమైన మనుషులతో కంపారిజన్ చేసుకోవడానికి లేదు. నేను చెప్తున్నది మీరు చూడండి, వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి అనా, కానీ అలా మనం ఉండలేము. నేను చెప్తున్నది అది ప్రత్యేకపరచబడిన వంశం కదా, ఏర్పరచబడిన వంశం కదా, మనం రాజులైన యాజక సమూహం కదా. మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎవరు పిలుచుకున్నారు? యేసయ్య పిలుచుకున్నారు. తన గుణాతిశయంలోను ప్రచురం చేయబడు నిమిత్తము నీవు ఏర్పరచబడిన వంశంలో ఒక బిడ్డవు కదా. నువ్వు కూడా లోక సంబంధమైన బిడ్డలా ఉంటాయి ఎట్లా? నువ్వు ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తు అయిన ప్రజలు అంటే నువ్వు దేవుని సొత్తు లోకంలో అనా. అప్పుడు నువ్వు అట్టెట్లా ఉంటావు? నువ్వు అలాగే ఎలాగ ఉంటావు? ఉండగలవు? అసలు ఉండలేవు కదా. అందులో నీకు సంతోషం రాదని నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను దేవదూతల గురించి కదా, అప్పుడు ఉండే దేవదూతలు, సదమ్మ గుమ్మర నాశనం చేయడానికి వెళ్ళే దేవదూతలు నీకు ప్రొటెక్ట్ చేస్తారండి. నీకు అనుభవం ఉందా సేవకుడిగా, సేవకురాలుగా?
లేకపోతే ఒక విశ్వాసిగానికి అనుభవం ఉందా అని ఖచ్చితంగా ఆయన ఎందు భయభక్తులు గలవారు చెప్పింది ఆయన దూత. అయితే దేవదూతతోని మెసేజ్ పంపించారు దేవుడు. నీకు కూడా కొన్నిసార్లు మెసేజ్లు వస్తాయండి దేవదూత ద్వారా. నువ్వు చాలా సాధారణమైన వ్యక్తివే అని మనుషులు అనుకుంటారు, అనుకునేవాడు తప్పలేదు. కానీ ఒక అసాధారణమైన పరిస్థితిలో దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే లోక సంబంధంగా చూడండి, ఒక మాట ఉంది, అదే ఆ మాట పట్టుకొని అందరూ ధనం కోసం పాకులాడతారేమో నాకు తెలియదు. కానీ నువ్వు ఎవరి దృష్టిలో నీకు విలువ లేకపోవచ్చు, మేబీ ధనాన్ని బట్టి నిన్ను వాళ్ళ ఆత్మను కూడా కొలవచ్చు. కానీ వాళ్ళు ఎలా కొలిస్తే నీకెందుకండి, దేవుడి దృష్టిలో నీ విలువ ఏంటో నువ్వు చూసుకో. అవునా? దేవుని దృష్టిలో మన విలువ, మనకి ఎంత విలువిస్తున్నాడు దేవుడు? ఆయన దృష్టిలో విలువ గల దానిగా ఉన్నావా? లోకం దృష్టిలో విలువ కోసం ప్రాకులాడుతున్నావా? ఆటోమేటిక్గా లోకంలో విలువ దేవుడే ఇస్తాడు ఒక టైంకి, అది కాదు మనకి అనవసరం. అది కాదు కదా మన ఆత్మని ఫలభరితం చేసేది. అవునా? ఆలోచించుకోండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనను. చూసారా? ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుడు అనను. చూసారా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుడు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమైన దేవుడు మనకి తోడని అర్థము. చూసారా? ఎప్పుడో ప్రవక్త చెప్పారు ఆ మాట ఇమ్మానుయేల్. ఇమ్మానుయేలు కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు. నువ్వు అనుకుంటావు, ఏంటి దేవుడు ఈ వాగ్దానం మర్చిపోయినారా? నువ్వు వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. ఎన్ని సంవత్సరాలు అయినా పర్వాలేదు, ఆయనకు ఒక టైం ఉంది, ఆ టైంలో ఆయన ఇస్తేనే అది ఫలపడుతుంది. నువ్వు సొంత ప్రయత్నాలు బట్టి వెళ్తే అది నష్టమే కష్టమే దుఃఖమే తప్ప ఏమి ఉండదు. ఒక వాగ్దానం ఇచ్చిన దేవుడు అది చేయలేరా? నీకు చేయగలరు. నిన్ను పుట్టించిన దేవుడు, సమస్త సృష్టిని చేసిన దేవుడు ఏది ఎలాగైనా చేయగలరు, ఎలాగైనా మార్చగలరు. శూన్యంలో ఇంత అందమైన సృష్టి, మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడండి దేవుడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో ఆయన పెట్టుకున్నారండి, ఆయన స్వరూపంలో చేశారండి, ఆయన ఆత్మ ఇచ్చారండి. ప్రతి మనిషికి ఇచ్చారు ఆత్మ. అందుకే ఒక్కొక్క మనిషి టాలెంట్స్ చూసారా? దేవుడు ఎంత గొప్పోడు కాకపోతే మనుషులకు అంత టాలెంట్స్, అంత ఎందుకండి మొబైల్కి అనుకున్నారు? నేను ఎక్కడో మాట్లాడుతున్నాను, ఇది వచ్చి మీ అందరి దగ్గరికి రావడం మీద ఆలోచిస్తే మీకు గొప్పతనంగా లేదా? అంటే ఇప్పుడు మానవుణ్ణి అంత ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడండి, అంత ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు. కాకపోతే మళ్ళీ నువ్వు ఆ దేవుళ్ళో లీనం అవ్వాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి, ఈ రక్షకుడు కావాలి. నీకు ఎల్లప్పుడూ దేవుడు నీతో ఉంటున్నారా? ఇమ్మానుయేలు దేవుడుగా అన్ని క్షణం ఆయన ఉంటున్నారా? నీతో ఉండేలాగా నువ్వు ఉన్నావా? అనుక్షణం దేవుడు నీతో ఉండేలాగా నువ్వు ఉన్నావా? నీ మాటలు, ఆలోచనలు, క్రియలు, తలంపులు, ప్రవర్తన, నువ్వు చేస్తున్నటువంటి పరిస్థితి అంతా ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉన్నట్టు ఉన్నావా? ఇమ్మానుయేలు నీతో ఉన్నారా? బాగా అర్థం చేసుకోండి ఈ మాట. దేవుడు మనకు తోడు, ఎల్లప్పుడూ తోడు అని కదా అర్థం. మరి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండేలాగా మన క్రియలు ఉన్నాయా, మన పరిస్థితి ఉందా అని అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఎప్పుడో ప్రవక్త చెప్పారు, ఆ మాట ఇక్కడ నెరవేర్చబడింది. మన జీవితంలో కూడా అండి, ఒక వాగ్దానాన్ని, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు ఏ వాగ్దానం నీకు చేశారో, ఏ వాగ్దానం నీకు చేశారు అది నీకు కొన్ని సంవత్సరాల వరకు కనబడకపోవచ్చు. మేబీ అది ఒక గంటలో అవ్వచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. వెయిట్ చేయి, వెయిట్ అంటూ దాని నష్టం లేదు. అవునా? పరలోకానికి వెళ్తావు, నీకు అది ఇంపార్టెంట్. కానీ నీకు ఈ లోక సంబంధమైన వాగ్దానాలు ఇవి కాదు కదా. కానీ ఆయన చేస్తారు, నేను చెప్తున్నది అది.
చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటా ఉంటారా? ఆశీర్వదిస్తానని దేవుడు ఆశీర్వదించుకున్నా అంట. దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? పెద్ద మందిరం కట్టేయాలా అన్న అనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ దేవుడు నీకు సోర్సెస్ అన్నీ ఇచ్చాడు, నువ్వు కడుతున్నావు, నీకు అంతమంది జనాలు వచ్చారు, వాళ్ళందరికీ అవసరంగానే నువ్వు కట్టుకుంటున్నావు, అది వేరే. కానీ అది నీ టార్గెటా? ఒక 10 విలేజెస్కి వెళ్ళి 10 సంఘాలు కట్టడం మీ టార్గెటా? 10 సంఘాలు, 10 విలేజెస్లో ఉండే మనుషులంతా పరలోకానికి వెళ్ళడం మీ టార్గెటా? ఆలోచించుకోవాలా. ఎంత సంపాదిస్తారండి? ఏం చేస్తారు? తినడానికే కదా. ప్రతి సేవకుడు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది దేవుడు చెప్పాడు కనుక నేను చెప్తున్నాను, చెప్పమన్నాడు కనుక నేను చెప్తున్నాను. నేను గొప్పదానాన్ని కాదండి, నాశించడానికి నాలో ఏం లేదు. మామూలు మనిషిని నేను, ఎవరైనా మామూలు మనిషిని. రేపు మట్టికి వెళ్ళాలి, నాకు దేన్ని బట్టి అక్షయం లేదు, దేవుడిని బట్టి అక్షయం. నీతి న్యాయములు జరిగించే దేవుడిని బట్టి నాకు ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ శ్రమ అనుకుంటున్నాను? దేవుడు తను ప్రేమించే వారిని ఖచ్చితంగా శిక్షిస్తా. అది ఇక్కడ దేవదూతుల గురించి మనం చెప్పుకుంటున్నాము. ఆ దేవదూతుల ప్రొటెక్షన్ కూడా మనకు ఉంటుంది. దేవదూతలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. అన్నింట్లోంచి కాపాడుతారు. దేవదూత కాసాల్సిందేమి ఉంది? దేవుడు పంపించిన వద్దకి కదా. తక్కువ వారు కొంచెం తక్కువ అని కానీ చేశారు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ప్రభు. అయితే ఇక్కడ కొన్ని మాటలు మాత్రం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారండి. నేను ఏ నామాన్ని బట్టి నీ పాపము విడిపింపబడదు, నీ పాపం నుండి నీవు విడిపింపబడవు. యేసు నామాన్ని బట్టే నీవు పాపముల నుండి విడిపింపబడతావు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ విలేజ్లో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, యేసయ్య మాత్రమే పాపముల నుండి నిన్ను విడుదల చేయగలరు. లేకపోతే నువ్వు నువ్వులాగే ఉంటావు. నువ్వెన్ని పద్ధతులు ఇచ్చి 50 రోజులు తపస్సు, 60 రోజులు తిండి మానే, మళ్ళీ 61వ రోజుకి నువ్వు మామూలే. ఈ సిచ్యువేషన్ ఏమాత్రం మారదు. 100 రోజులు నిద్రపోకుండా తపస్సు, కానీ 101వ రోజు నీ స్వభావం ఏమాత్రం మారదు, నీ జీవితం కూడా ఏమాత్రం మారదు. నీ కోట్లు నువ్వు ఇచ్చేసాయి, నువ్వు దాన ధర్మాలు చేయి, నువ్వెన్నైనా చెయ్యి, కానీ నీ హృదయం మారదు. నీ హృదయం మామూలుగానే ఉంటుంది. ఎంత భయంకరమైన జీవితాన్నైనా, ఎంత పాప జీవితాన్నైనా, ఎంత భయంకరమైన పాపమైనా, వాటి నుంచి ఉచితంగా విడుదల చేసే శక్తి యేసు రక్తానికి ఉంది, యేసు నామానికి ఉంది. ఎంత భయంకరమైన పాపమైనా కూడా నీకు విడుదల చేసే శక్తి యేసు రక్తానికి ఉంది. ఆ నామాన్ని బట్టే నిన్ను తండ్రి అంగీకరిస్తాను. గొప్ప శాస్త్రవేత్తవే కావచ్చు, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్వే కావచ్చు, గొప్ప అధికారమే కావచ్చు, నువ్వు ప్రధానమంత్రివే కావచ్చు, నువ్వు రాష్ట్రపతివే కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ నీ పాపాలు నీ పాపాల నుండి నువ్వు విడుదల పొందాలంటే, నీ ఆత్మ రక్షింపబడాలంటే, నీ ఆత్మ నరకానికి అగ్గిలో కాలకుండా ఉండాలంటే, ఈ ఇమ్మానుయేలు దేవుడిని రక్షకుడు అవ్వాలి. ఈ ఇమ్మానుయేలు దేవుడిని నీ రక్షకుడిగా నీ హృదయంలో నీవు అంగీకరించాలి. ఆయన ఆత్మను ఆహ్వానించాలా, ఆయన ఆత్మచేత నీవు నడిపింపబడాలా, ఆయన రక్షకుడిగా నీ హృదయంలో చేర్చుకోవాలా. ఆయన పరిపాలన దండం అనేది, ఆ రాజదండం అనేది ఎప్పటికీ తొలగిపోయేది కాదు, అది యుగయుగాలు ఉండేది. నీకుండే అధికారం కానీ, నీకుంటే ఆస్తులు కానీ, అవి కొంతవరకు ఈ లోక సంబంధంగానే ఉంటాయి, కానీ యుగయుగాలు పరిపాలన దండం. ఈ లోక సంబంధముగా నువ్వు ప్రధానమంత్రివో, కొన్ని ఒక దేశానికి నువ్వు అధికారవో, అధిపతివో, రాజువో, రెడ్డివో, ఏమయ్యావో నాకు తెలియదు. కానీ నేను చెప్పొచ్చేది ఒకటే, నీ ఆత్మ రక్షింపబడాలంటే, నీ పాపాల నుండి నీ విడుదల పొందుకోవాలంటే, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే, నరకం నుండి తప్పింపబడాలంటే, నీకు యేసయ్య కావాలి, ఇమ్మానుయేలు దేవుడు నీకు కావాలి. దేవుడు నీతో ఉండడం నీకు వద్దా? ఎల్లప్పుడూ నీతో నడిపించడం నీకు ఇష్టం లేదా? ఈ లోకంలో కావచ్చు, నిత్యత్వంలో కావచ్చు, ఆయనతో ఉండడం నీకు ఇష్టం లేదా? అగ్గిలోకి పోవడం నీకు ఇష్టమా? నరకానికి పోవడం నీకు ఇష్టమా?
ఎవరికి ఇష్టం లేదు కదా. అందుకే రకరకాల ప్రయత్నాలు మనం చేస్తున్నాం, రకరకాల భక్తులు మనం చేస్తున్నాం. కానీ దానివల్ల నీ హృదయం మారుతుందా, నీ జీవితం మారుతుందా? ఒకసారి అర్థం చేసుకోండి. ఒకరినొకరు ద్వేషించుకోవడం వలన, దూషించుకోవడం వలన ప్రయోజనం లేదు. మన అందరం ఒక దగ్గర నుంచి వచ్చాం, మనందరం సహోదరి సహోదరులం. ఆదామ అవ్వ మన గ్రాండ్ 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 పేరెంట్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. ఆ స్వభావం ఉంది అందరిలో. అయితే ఆ స్వభావం నేను గొప్పదాన్నని కూడా నేను అన్నాను. ఏ విషయంలో కూడా నేను గొప్పదాన్ని కాదు, నాకు అంత జ్ఞానం లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, నీతి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్ని నన్ను ఈరోజు మార్చలేదా? నన్ను నీతి మంత్రాలుగా దేవుడు చేయలేదా? ఉచితంగా ఏసై చేశారండి. ఆయన నీతిని నాకు నేర్పించారు. ఆయన ఆత్మ ద్వారా సమస్తాన్ని బోధించారు, నేర్పించారు. ఆటోమేటిక్గా ఆయన ఆత్మ ఎప్పుడు మనం నడిపిస్తారో, కొన్ని విషయాల్లో మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉండదు, కొన్ని విషయాలు ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ అవ్వం. అది ఆయన ఆత్మ మనలో ఉన్నారు కదా, సో ఆత్మ నడిపించుకుంటామంతా. కనుక ఆత్మకి స్థానం ఇవ్వండి, ఏసైన రక్షకుడిగా అంగీకరించండి. వారి ప్రజలను వారి పాపం నుండి విడుదల చేయడానికి ఏసై లోకానికి వచ్చారు. నీ పాపం నుండి, నా పాపం నుండి నీ జీవితం మార్చడానికి, నా జీవితం మార్చడానికి, అందరి జీవితాలు మార్చడానికి ఏసై లోకానికి దేవుడు పంపించాడు. ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు కనుక. లోకాన్ని, నిన్ను, నన్ను, సమస్త జనులను ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. ఈరోజే నువ్వు నీ జీవితాన్ని, హృదయాన్ని మార్చుకోకపోతే తర్వాత పరిణామాలు అనేది చాలా భయంకరంగా ఉంటాయి. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయను. చేయకపోయినా నాకు తెలియదు అనుకుంటలేదు. చాలామంది దినాల్లో మాట్లాడుతూనే ఉన్నారు కదా, రక్షణ గురించి ప్రచారం జరుగుతూనే ఉంది కదా. ఇంత గొప్ప రక్షణ ఎందుకు? ఒకరోజు చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు, వినడానికి కూడా ఆస్కారం ఉండదు. ఇప్పుడే ఇదే టైం. నువ్వు ఏ పరిస్థితుల్లో, ఎంత గొప్ప పోస్టులో లేదా ఎంత పెద్ద అధికారంలో ఉన్నప్పటికీ నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిన టైం అనేది ఇదే. ఆయన ఏంటంటే, మన తిరుగుబాటుని మార్చడానికి. తిరుగుబాటుదారులుగా ఉన్నావా నువ్వు? ఏం సమాజాన్ని మార్చేద్దామని తిరుగుబాటుగా ఉన్నావా? దానివల్ల నువ్వు మార్చలేవు, నువ్వు మారు, అది వాస్తవం. పాప నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు. చూడండి, డానియల్ 9:24, డానియల్ గ్రంథం 9:24 చెప్పబడుతుంది. తర్వాత జెనిసిస్ ఆదికాండం 49:10 చెప్పబడుతుంది, రాజదండం తొలగదు. అది తొలగదండి, యుగ యుగాలు ఉండేది ఏసయ రాజదండం అనేది. యిర్మీయా 33:16, ఆయన అందు విశ్వాసం ఉంచితే నీవు రక్షింపబడతా అండి, రక్షించడానికి రక్షకుడిగా ఆయన వచ్చారు. దానియేలు 9:24, తిరుగుబాటును మార్చుటకు, పాపం నివారణ చేయటకు, దోషం నిమిత్తం ప్రాయశ్చితం చేయటకు, యుగంతం వరకు ఉండునట్టు. చూడండి, ఇదంతా ఏంటంటే మన దోషాల నుండి, మన పాపాల నుండి మనల్ని ఉచితంగా విడుదల చేయడం. నువ్వేమిస్తున్నావు అండి? ఆయన రక్తం ఇచ్చారు ఏసయ్య, ఏమిస్తున్నావు నువ్వు? నువ్వేమి ఇవ్వక్కర్లేదు కూడా. నేను చెప్తున్నా, నీ హృదయం ఇవ్వు చాలు, నీ హృదయం ఇవ్వు, నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వు, నువ్వేమో ఇవ్వక్కర్లేదు. ఆయన రక్షిస్తారు, నీ పాపాలను రక్షిస్తారు, నీ పాపాలు కడతారు, పాప హృదయాన్ని మారుస్తారు, రోత హృదయాన్ని మారుస్తారు, పాపంలో చేత అపరాధంలో చచ్చిన నీ జీవితాన్ని మారుస్తారు, ఆయన జీవాన్ని ఇస్తారు. చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపిస్తారు. ఎప్పుడైతే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తారు, తేటగా నీ కన్ను కనబడతాయి. ఇశ్రాయేలునకు అపొస్తలుల కార్యాలు 5, ఇశ్రాయేలునకు మారు మనసు, పాప క్షమాపణ, దేవుడు ఆయనకు అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తంబలం. ఆయన అధిపతిగా, రక్షకునిగా, రక్షకునిగా ఎవరు నియమించారు? దేవుడు నియమించారండి. ఏసైను నువ్వు ఎందుకు తృణీకరిస్తావండి? ఎందుకు తృణీకరిస్తావు ఏసైను? ఏ అధికారం ఉంది నీకు? నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఆయన పంపించారు, రక్షకుడిగా పంపించారు, అధిపతిగా పంపించారు. ఎందుకు ఏసైని తృణీకరిస్తారు? ఏసై నామాన్ని తృణీకరిస్తారు ఎందుకు? దానివల్ల మీరు రక్షింపబడతారు అనుకుంటున్నారా? లేదండి, రేపు భయంకరమైన అగ్నిలో పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దినాల్లో చాలామంది వెళ్ళి అగ్నిగుండాన్ని చూస్తున్నారు, నరకాన్ని, నరక శిక్షని చూస్తున్నారు, పరలోకాన్ని చూస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఏమాత్రం భయం, భీతి లేకుండా జీవిస్తున్నావా?
ఏమాత్రం భయం భీతి లేకుండా నువ్వు ఎట్లా జీవిస్తావు? అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. తను హెచ్చించారు, దేవుడు హెచ్చించారు ఆయన. ఆయన రక్షకుడిగా ఈ లోకానికి పంపించారు. హెబ్రీ 7:25 ఈయన తన ద్వారా వచ్చిన వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడు. నీ ఆత్మను ఎప్పుడైతే యేసయ్యకు అప్పగిస్తున్నావో ఆయన నీ కొరకు, నువ్వు బలహీనుడు అని ఆయనకు తెలుసు, నువ్వు చాలా బలహీనుడు అని ఆయనకు తెలుసు. ఎప్పుడు పరిపూర్ణంగా నీ ఆత్మను ఆయనకు అప్పగిస్తావు. తండ్రి కృపార్సన ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మన పరిపూర్ణులుగా చేసే వరకు చేయడానికి ఆయన శక్తిమంతుడు. మన పరిపూర్ణతలోనికి, పరిశుద్ధలోనికి మార్చడానికి శక్తిమంతుడు ఆయన. ఆయనకు అప్పగించుకుంటున్నావా నీ ఆత్మని? ఇంకా ఏనామ ఎవరిని రక్షించలేరండి, అంత శక్తి దేనికి లేదు. నేను ఉపవాసాలు చేస్తున్నాను, జాగరణలు చేస్తున్నాను, నేను ఏమి చేస్తున్నాను, అవి చేస్తున్నాను, నేను ఇంత పూజలు, ఇంత పునస్కారం, ఏది రక్షించదండి? ఏది రక్షించదు. ఏసై రక్షించడానికి శక్తిమంతుడు. దైవ సన్నిధ్యానికి, నిత్యత్వానికి తీసుకెళ్ళడానికి శక్తిమంతుడు ఏసయ్య. ఆయన రక్తం శక్తివంతుంది. ఎందుకంటే ఆయన పాపం తర్వాత విషయాలు అదే వస్తుంది. చూడండి 1 యోహాను 3:5 పాపములను తీసివేయటకి ఆయన ప్రత్యక్షమైన. ఆయన ఎందు పాపం ఏమీ లేదు. పాపములను తీసివేయడానికి ఆయన వచ్చారండి. ఆయన్ని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావేంటి? నీ పాపాలు తీసి నిన్ను రక్షించడానికి ఆయన వస్తే నీకు నోటుకు వచ్చినట్టు ఆయన గురించి మాట్లాడి నీకు ఎందుకండి? నీకు ఎవరిచ్చారు అధికారం? దైవ కుమారుడి గురించి మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? నీ పాపాలు నుండి నిన్ను క్షమించి నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన జీవితాన్ని, ఆయన రక్తాన్ని అంతా కాచారు, మరణం అయిపోయారు, తిరిగి లేచారు అనుకోండి. పాపరహితుడిగా ఆయన వచ్చారు, పాపరహితుడిగానే జీవించారు. రక్షకుడిగా ఆయన వస్తే ఆయన అనే హక్కు కానీ అధికారం కానీ నీకుందా? ఇష్టానుసారంగా మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చారు? దానివల్ల ఏదో ఈ లోకంలో నీకు గొప్ప వస్తుందేమో. చాలా భయంకరమైన పరిస్థితులు నువ్వు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. నీకు తెలుసా, నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్న విషయాలు ఇవి. పైపైన చెప్పే మాటలుగా దైవశక్తి ఏంటి? దుష్టుని చేతిలో నువ్వు వాడబడుతున్నావు నీకు తెలుసా? సైతాన్ని నువ్వు వాడుకుంటున్నావు నీకు తెలుసా? ఆయన తిరిగి ఆయన స్వరూపాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నారు. ఏసై రక్తాన్ని బట్టి దేవుడు ఏ స్వరూపంలో నిన్ను పుట్టించాడో ఆయన స్వరూప్యత నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ కోరి నువ్వు నరకాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? నీకు ఈ లోక సంబంధమైన ఏ అధికారమైన, ఏ గొప్పతనమైన, ఏ డబ్బైనా ఎంతవరకు నీకు నీ ఆత్మను రక్షిస్తుందా? అదేదన్నా నీ ఆత్మను రక్షించేది ఏసై అని నీకు తెలుసా? ఎందుకు ఏసైని ఇష్టానుసారంగా మాట్లాడతావు? నీకెవరిచ్చారు అధికారం? ఏసైకి ఏమైనా కలిసి వస్తుందా నువ్వు ఏసైని నమ్ముకుంటే? ఏసైకి ఏమైనా కలిసి వస్తుంది? దేవుడికి ఏమైనా కలిసి వస్తుందా? నువ్వు నమ్ముకుంటే నీకు రక్షణ, రేపు నరకానికి వెళ్ళవు నువ్వు, నీ ఆత్మ రక్షింపబడుతుంది. నువ్వు నమ్ముకుంటే ఎంత, నమ్ముకోకపోతే ఎంత? కోటానికి అట్లా జనాలు దేవుడు సృష్టించాడు కదా, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? ఒక ధూళి కణం లాంటి వాడివి నువ్వు. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఈ దినాల్లో నాశనమైపోయి నిత్య నాశనానికి, నిత్య నరకానికి పోతున్నారు? కొంచెమైన భయం లేదా? దైవ కుమారుణ్ణి, దేవుణ్ణి దూషించడానికి, ద్వేషించడానికి, దైవ గ్రంథాన్ని దూషించడానికి బైబిల్ని ఏ ధైర్యం ఉంది నీకు? ఏమాత్రం నువ్వు దేవుడు అనుకుంటే నువ్వు ఏమాత్రం కొంచెమైనా ఆలోచించావా? అయినా ఆయన కృపాకాలంలో మనం ఉన్నాం, ఆయన దయలో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన మనుషుల్ని ఆయన సృష్టించాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన నడిపించుకుంటున్నాడు, నీ క్రియల ప్రతిఫలం ఆయన ఇస్తున్నాడు. కానీ ఇదంతా ఈ లోక సంబంధం వరకే. నీ ఆత్మ రక్షింపబడ్డం, రక్షింపబడకపోవడం అనేది ఆయన చేతుల్లో ఉంది. ఆయన శక్తిమంతుడు. ఏసయ్య నీ ఆత్మను రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ప్రకటన 1:5 నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంబుతుడుగా భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగునుగా. ఆయన ఆది సంబుతుడు, ఆది అంతం ఏసయ్య, అల్ఫా ఒమేగా ఏసయ్య, మొదటివాడు కడపటివాడు ఏసయ్య.
ఆది సంభూతుడు యేసయ్య, భూపతులకు అధిపతి యేసయ్య. ఆ యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు కృప సమాధానములు కలుగునుగాక. ఆమేన్.